నరకముందని 1955లో ఎథీస్ సైంటిస్ట్ ద్వారా నిరూపింపబడిందని ఎంతమందికి తెలుసు. చివరికి ఆ సైంటిస్ట్ బైబిల్ నిజమని, ఇది కళ అయితే బాగుందని న్యూస్ ఛానల్స్ కి రేడియోస్ కి చెప్పిన విషయం ఎంతమందికి తెలుసు. అప్పట్లో కమ్యూనిస్ట్ దేశంగా పిలువబడిన రష్యా 1965లో బోర్ హోల్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసి 1/3 ఎర్త్ క్రస్ట్ లోకి వెళ్లాలని ఒక డీప్ హోల్ డ్రిల్ చేశారు. దాని పేరే కోలా సూపర్ డీప్ బోర్ హోల్. 1995కి వచ్చేసరికి 12,000 కిలోమీటర్స్ తవ్వగలిగారు. 12,262 కిలోమీటర్స్ వచ్చేసరికి అక్కడ ఉష్ణోగ్రత పెరగడం వల్ల అక్కడ ఏముందో తెలుసుకోవడానికి ఒక స్పెషలైజ్డ్ మైక్రోఫోన్ భూమి లోపల పంపించారు. ఆ మైక్రోఫోన్ 70 సెకండ్స్ రికార్డ్ చేయగలిగింది. అక్కడ ఉన్న వేడి వల్ల కరిగిపోవడంతో అసలేం రికార్డ్ అయిందని వినగానే మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఏడుస్తూ అరుస్తున్న సౌండ్స్ వినిపించాయి. వెంటనే భయంతో ఎక్కడ వారు అక్కడే పనులు ఆపేసి లిడ్ మూసి వెళ్ళిపోయారు. అక్కడ సిబ్బంది పొద్దునే వచ్చి లిడ్ ఓపేచేయగానే దాంట్లోంచి అసలు ఒక టాక్సిక్ గ్యాస్ నల్ల గబ్బిలం ఆకారంలో వచ్చి ఐఆమ్ కాంక్వర్డ్, నేను జయించానని సౌండ్ వినిపించిందంట. అక్కడ మెడికల్ సిబ్బంది గ్యాస్ పీల్చిన వారికి షాక్ పేషెంట్ కి ఇవ్వాల్సిన డ్రగ్స్ ఇచ్చారంట, ఎందుకంటే షార్ట్ టెంపర్ రాకూడదని. సైంటిస్ట్ డాక్టర్ డెమిట్రి అజకౌ ఆ ప్రాజెక్ట్ అక్కడితో ఆపించేసి బైబిల్ నిజమని ప్రతి రేడియో న్యూస్ ఛానల్స్ చెప్పాడు. భూమి కింద నరకం ఉందని చెప్పిందే బైబిల్. క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు పరలోకం కన్నా నరకం గురించి ఎక్కువ చెప్పారు. నీకోసం నా కోసం సిద్ధపరిచింది కాదు, అది సాతానికి సాతాను అనుచరులకి సిద్ధపరిచింది. పాపం చేసే ప్రతి ఒక్కరూ నిత్యాగ్నిలోకి వెళ్తారని అనేక సార్లు బైబిల్లో రాయబడింది. నువ్వెంత ఘోర పాపం చేసినా సరే వాటి నొప్పుకుని విడిచిపెట్టి నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో నన్ను ప్రేమించని మాత్రమే దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే క్రీస్తు యేసునంది మనకి ఏ శిక్ష విధి లేదు. నీ నా పాపాలకు వెలచరించడానికి రక్కలో బల్లెపు పోటు రక్తపు పోటు నీళ్ళ పొట్టు వరకు నువ్వు నరకం అనుభవించకూడదని ఆయన నరకం ఆరంభించాడు. పాపం చేసే ప్రతి ఒక్కరూ నరకానికి వెళ్తారు, ఎందుకంటే పరలోకంలో పాపాత్ములు చోటు లేదు. పాపాత్ములు సాతానికి సంబంధులు. ఈ జీవితమే శాశ్వతం నువ్వు అనుకుంటే నరకమే రెండవ మనమని దేవుడు చెప్తున్నాడు. ఇదే చివరి గడియంకో, ఎక్కడికి వెళ్తావో ఆలోచించుకో. Here thousands, perhaps millions, in the background of suffering souls are screaming. Hopefully, that which is down there will stay there. This horrendous sound. Now, I've got a clean copy of it now, and I warn you, could scare you.